రామగుండం ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న పాత కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదు అని ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి సిఐటియు అధ్యక్షులు వై యాకయ్య హెచ్చరించారు. విచిత్రమైనటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ విచిత్రమైనటువంటి పద్ధతులకు ఆర్ఎఫ్సిఎల్ కార్మిక సంఘాల జేఏసీ తరపున, అదేవిధంగా ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా తరపున మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆర్ఎఫ్సిఎల్లో కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, ఐడి యాక్టులు ఇవన్నీ కూడా ఎఫ్సిఐలో ఆర్ఎఫ్సిఐలో కొత్త కాదు, అందులో పనిచేస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా కొత్త కాదు అనేటువంటి విషయాలు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ ఐడి యాక్టు ప్రకారం కానీ కనీస వేతనాల చట్ట సవరణలకు సంబంధించినటువంటి చట్టాలకు అనుగుణంగా ఎవరైనా కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ సంబంధించినటువంటి యాక్టు ప్రకారంగా కూడా ఎవరైనా కాంట్రాక్టర్కు వర్క్ వస్తే ఆ వర్క్లో ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో ఆ రిక్రూట్మెంట్ అయ్యేటువంటి కార్మికులు కంటిన్యూగా చేసుకునేటువంటి హక్కు కూడా సుప్రీంకోర్టు కల్పించిందని చెప్పేసి కూడా మేము జేఏసీగా స్పష్టం చేయదలుచుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా కాంట్రాక్టరు మారినప్పుడు కాంట్రాక్టు కార్మికులను మార్చేటువంటి పద్ధతి ఇది ఆర్ఎఫ్సిఎల్లో కొనసాగించేటువంటి పద్ధతిలో కొంతమంది కాంట్రాక్టర్లు వ్యవహరించేటువంటి తీరు ఇది బాధాకరమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఎవరైతే తెలియనటువంటి అవగాహన లేనటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లేబర్ ఆఫీసర్ ద్వారా కానీ అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ ఉన్నతమైనటువంటి మరి కమిటీ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి అధికారులు కూడా మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్లను పిలిపించి ఆర్ఎఫ్సిఎల్ కార్మిక సంఘాల జేఏఎస్తో మాట్లాడి మరి ఎవరైతే కాంట్రాక్టర్లు మరి కార్మికులను మార్చేటువంటి విధానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ టెండర్లను కూడా బ్లాక్ లిస్టులో పెట్టి వాళ్ళ లైసెన్సులు రద్దు చేసేటువంటి విధంగా కూడా వాళ్లకు మెమోలు చార్జ్షీట్లు కూడా సస్పెండ్ చేసి కాంట్రాక్టర్లకు కనుక కట్టడి చేయకపోతే ఆర్ఎఫ్సిఎల్లో ఇలా రేపు రాబోయేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేక ఉపాధి హక్కు లేక చాలా తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం గడిపేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అందులో మరి అటువంటి పద్ధతులు కొనసాగించాలని చెప్పేసి కొంతమంది మరి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి కూడా ఆర్ఎఫ్సిఎల్ జేఏసీ కన్వీనర్గా అదేవిధంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మేము ఏఐటీసీ జిల్లా సమితిగా కూడా మేము ఇలా మరి యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బులెటిన్ను సమర్పించిన వారు స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని. మా వద్ద 4G రిఫర్బిష్డ్ మొబైల్స్ మరియు అన్ని రకముల కీప్యాడ్ మొబైల్స్ లభించును. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, హెడ్ ఫోన్స్ మరియు ప్రెస్ మైక్ స్పంజెస్ లభించును. మా కాంటాక్ట్ నెంబర్ 9177775143. స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని. Oh, 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 oh